దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా సేనలో దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ లేఖన మాటలు ధ్యానం చేద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడు మా పరలోక ప్రియ తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. 2021 సంవత్సరంలో 2వ మాసంలో నీ మాటలు పరిశుద్ధ లేఖన భాగాల్ని ప్రజలకు అందిస్తుండగా దీనదాసుని పూర్తిగా నీ అస్తాల సాటున సిలువ సాటును మరుగుపరిచి దేవా మీరే నీ ప్రజలతో మాట్లాడండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రవక్త యెషయా అన్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు భూమి శివియుగ్గుమంటున్నాడు. మానవుడు నీ మాట ఆలకించుకున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, ఎద్దు కామందును తెలుసు, గాడి సొంత వాయిందోటి తెలుసు, నా పిల్లలకు తెలివి లేదంటున్నాడు. నీ మాట వినే తెలివి లేదు, నీ బాటలో నడిచే తెలివి లేదు, నీ చిత్తము నెరవేర్చే తెలివి లేని పిల్లలకు ఉంటున్నారు. తెలివి లేని పిల్లలకు తెలియచేసే సమాచారం, తెలివి లేని పిల్లలకు తెలివి కలిగించే సమాచారం పరిశుద్ధ లేఖలో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా సేనలో దేవుని మాటలు వింటున్న శ్రోతలారా, పెద్దలారా, చిన్నలారా, పరమగీత కావ్యానికి దినంలో ధ్యానం చేశాం. మరొక పర్యాయం ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం భాగము, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా నేను వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని పాపములు విడిచి రండి, దాని తెగులు విడిచి రండి. రేపు దానికి నేను రెండంతల శిక్ష వేయబోతున్నాను అనే భాగము అక్కడ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాటలు. దేవుని పిల్లలారా, ఇంకొక స్వరము అనగా అదే స్వరము పరలోకము నుండి వినిపించే స్వరం. భూమి మీద మానవుల స్వరం కాదు, మంత్రి స్వరం కాదు, రాజుగారి స్వరం కాదు, అధికారి స్వరం కాదు, దేవదేవుడైన పరిశుద్ధ దేవుని స్వరము. దాని పాపమును విడిచి రండి. ఈ దినాల్లో పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సాతాన్ని, చెడ్డ సహవాసాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ పాపమును విడిచి రండి అని పిలుస్తున్న పిలుపును పెడచెవిని పెడుతున్నాడు మానవుడు. దేవుని పిల్లలారం, దాని పాపమును విడిచి రండి, 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 రండి అన్నాడు. మనకు తెలుసు ఆది కాండములు నోవాకు 120 సంవత్సరాలు రండి, రండి, ప్రళయం రండి, ప్రళయం రండి, ఓడలోకి రండి, జల ప్రళయం రండి అని జనానికి తెలియచేశాడు. 120 సంవత్సరాలు తెలియచేసిన ఎవరు నోవాహు మాట అది దేవుని యెహోవా మాట అని అనుకోలేకపోయారు ప్రజలు. దేవుని పిల్లలారా, 120 సంవత్సరాలు పిలిచి చాలయ్యా, ఆఫ్ చేయ్యా, నీవును, నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళను ఎనమండుగురు వాడలో ప్రవేశించండి. వాడలో ప్రవేశించారు, తలుపులు కిటికీలు గట్టిగా మూసేశారు, తలుపులు కిటికీలు సీల్ చేసేసారు, ఆకాశ తూములు ఇప్పాడు. అది ఆది కారణం 7వ అధ్యాయం 7వ వచనంలో భాగాలు మనకు కనపడతాయి. దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం. పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనంలో పరమగీత కావ్యాన్ని ధ్యానం చేశాం. ఇక్కడ ఆది కాండ 7వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు భార్యయు, ముగ్గురు కుమారులు, కోడళ్ళను ఆ ప్రవాహ జలమును తప్పించుకొని వాడలో ప్రవేశించెను. 40 దినాలు ప్రచండమైన వర్షం, ఇళ్ళు మునిగినాయి, చెట్లు మునిగినాయి, పర్వతాలు మునిగినాయి. అక్కడ వ్రాయబడిన మాట అది కాను 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, పర్వతాలపైన 15 మోర్లెత్తు నీళ్ళు నిలిచినాయి. ఏ మనుషుడు బ్రతుకుతాడు దేవుని పిల్లలారా? అందరూ ఆ జలప్రవాహములో తెప్పల్లాగా, చెత్త కుప్పల్లాగా కొట్టుకుపోయారు. ఏ ప్రాణి మిగలలేదు దేవుని పిల్ల. నోవాహు భార్యయు, కుమారులు, కోడళ్ళు అరారాతు పర్వతం మీదకి హాయిగా చేరుకున్నారు. దేవుని మాటలే విన్నాడు. కోడలో కుటుంబం అంతా ఉన్నారు కనుక అరారాతు పర్వతం మీదకు చేరుకున్నారు. ఈ దినాల్లో నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సత్యమణి, ఆ నీ కళ్యాణ సమస్తం దేవుని మాట వింటే, రక్షణ వాడలో ఉంటే
చక్కగా మధ్యాకాశాన్ని మనం చేరుకుంటాం. అనేక సత్యాలు మనతో తేటగా తెలియచేస్తాం. శ్రోతలారా నిర్లక్ష్యం చేయవద్దు. వెళ్ళిపోయి వెళ్ళిపోయి అరారాతు పర్వతం మీద హాయిగా చేరుకుంది. నెమ్మదిగా 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 నీరెంత పెరిగినా కానీ నెమ్మదిగా పైకి వెళ్ళిపోతుంది. రేపు సంఘం కూడా రేపు పైకి వెళ్ళిపోద్ది. రాకడలో రెప్పపాటులో క్షణములో రెప్పపాటులో పౌలు గారు వ్రాసాడు, కను రెప్పపాటేనయ్యా, నిమిషం అయ్యా, సెకండ్ అయ్యా, దేన శరీరం మహిమ శరీరం మార్చబడి మహిమలోకి వెళ్ళబడుతుంది. అర్థం అందుకని పిలుస్తున్నాడు ప్రకటనలో. ఇంకొక స్వరం అనగా ఎన్నో ఎన్నో పర్యాయం. ప్రవక్తల ద్వారా దేవుని స్వరం వినిపించాడు, రాజుల ద్వారా దేవుని స్వరం వినిపించాడు, యాజకుల ద్వారా దేవుని స్వరం వినిపించాడు, సంఘముల ద్వారా దేవుని స్వరం వినిపించాడు, టీవీల ద్వారా కూడా దేవుని స్వరం వినిపిస్తున్నాడు. ఎంత వినిపించినా నిర్లక్ష్యం చేస్తే రేపు నష్టపోతారు దేవుని పిల్లారు. ప్రభు బోధ చేస్తూ ఒక మాట చెప్పాడు, నోవాహు దినాలు ఏం జరిగిందో రేపు మనిషి కుమారుడి దినాల్లో కూడా అదే జరుగుతుంది అని తెలియచేశాడు. తినొచ్చు త్రాగొచ్చు, పెండ్లికి ఇచ్చుకుంటూ పెండ్లి చేసుకుంటూ జలప్రళయం అనేది ఏమీ ఆలోచించలేదు. ఈ దినాల్లో కూడా అలాగే. రేపు రెండవ రాకడ మధ్యాకాశానికి వస్తాడు, సంఘాన్ని పైకి తీసుకెళ్తాడని ఏమీ ఆలోచన లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఇదే తప్పనే. కానీ నిజంగా రేపు ప్రభు మధ్యాకాశానికి వస్తే ఎగిరి వెళ్ళగలనా, మధ్యాకాశంలో అంతఃపురంలో చేరగలనా, లేదా అఘాధంలో అగ్నిగుండానికి వెళతానని అసలు ఆలోచన లేదు. శ్రోతలారా, దేవుని పిల్లలారా, ఆ మాటలు మీకు ప్రచురం చేస్తున్నాం, హెచ్చరి చేస్తున్నాం. దాని పాపం ఆకాశం వండుతున్నాయి అంటున్నాడు. ఒకప్పుడు జరిగింది సందర్భం, సుధుమ కుమారాల పాపం ఆకాశం వండుతుంది. ఆకాశం వండి అగ్నిగంధకాలు కురిసి సుధుమ కుమారాలన్నింటినీ కాల్చేశాడు. దేవుని కోపం తేమాకండి. నీ పనుల ద్వారా నీ ప్రవర్తన ద్వారా మనం కోపం తేకూడదు దేవుని పిల్లారా. ఆనాడేమో ఆ యొక్క ప్రచండమైన వర్షం కురిపించి ప్రజలందరూ ముంచేశాడు. తర్వాత ఆ యొక్క సుధుమ గుమారాల మీద అగ్ని గంధకాలు కురిపించి కాల్చేశాడు. దేవుని కోపం వస్తే నువ్వు ఎక్కడుంటావు, నేను ఎక్కడుంటాను. అందుకని ఇంకోసారి ఇంకోసారి 2020 అంతా వినిపించాడు వినిపించాడు. ఇంకొక సంవత్సరం, కొత్త సంవత్సరం, దానంగా దానంగా సమాధానంగా దయాకిరీటంగా మనకు ప్రభువిచ్చాడు. నిర్లక్ష్యం మనం చేయకూడదు శ్రోతలారా. చక్కని మాటలు మనకి పరిశుద్ధ లేఖనంలో వినబడుతున్నవి. స్వరాన్ని గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఈ స్వరం ఎప్పటి నుంచి వినిపించుకుంటూ వస్తున్నాడో తెలుసా? ఆదికాండము 3:9-10 మనం చూస్తే ఆదామములు ఏదేని తోటను ఏర్పాటు చేసి చక్కగా ఏదేని తోటలో మీరేం కష్టపడవద్దు, మీకు కావలసిన పళ్ళన్నీ కోసుకునండి, పళ్ళన్నీ తినండి అయ్యా, మీకేం తక్కువ లేదు. ఆ తోట మధ్యన ఒక చెట్టు ఉన్నది జీవవృక్షం, ఆ పండ్లు జోలికి మాత్రం వెళ్ళమాకండి. వెళ్ళారంటే నష్టపోతారు, మీరు ఆత్మీయ జీవితంలో చచ్చిపోతారు. ఆ పండు జోలికి వెళ్ళొద్దంటే నెమ్మదిగా ఆదాము లేని సమయంలో నెమ్మదిగా సర్పరూపములో సాతాడు నువ్వు సర్పంలో ప్రవేశించి నెమ్మదిగా సంభాషణ చేశాడు. చెట్టు కొమ్మ మీద కూర్చొని సంభాషణ చేశాడు. ఏమని సంభాషణ చేశాడు? పండు మా దేవుడు తినవద్దని అన్నాడంటే, తిని తిన చచ్చిపోతారన్నాడంటే, నిజముగా చచ్చిపోతారా అని అనుమానాస్పదం పెట్టేసి తినకూడని పండు, తినవద్దని దేవుడు చెప్పిన పండుని తినిపించి వాళ్ళని దిగంబరులుగా చేసి దిక్కులేని వారుగా చేసి చెట్ల సాటుకు పారిపోతున్నారు. శ్రోతలారా, ప్రార్థనాశాలలో దేవుని మాట వింటున్న వారులారా, పారిపోతున్నారు పారిపోతున్నారు. అక్కడికి అంజూరపాకులు కచ్చడాలుగా కట్టుకున్నారు, సూర్యరశ్మికి ఆకులు ముడతలు తిరిగిపోతున్నాయి, సిగ్గు కనపడుతుంది, అయ్యో దిశమలు కనపడుతుంది, అయ్యో 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 అంత ఏడుస్తుంది. అక్కడ పిలుస్తున్నాడు దేవుని స్వరముతో, ఓ ఆదామాని వెక్కడా, ఆదామాని వెక్కడా, నీ స్వరము నేను విన్నప్పుడు దిగంబరిగా ఉన్నా, నా ముఖం నీకు చూపలేకపోతున్నానయ్యా, నా ముఖ కవిలు నీకు చూపలేకపోతున్నానయ్యా, దిగంబరు అని తెలిపిన వాడు ఎవడయ్యా, అయ్యా ఎవరయ్యా చెప్పు ఆదామంటే ఆరంభించాడు, సమాధాన పలుకులు ఆరంభించాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా, నువ్వు స్త్రీని ఈకొండుంటే నాకు ఇంత పని జరిగేది కాదు,
శ్రీ నిచ్చావు గనుక ఇదంతా నీదే పొరపాటని దేవుని మీదే నేరం వేస్తున్నాడు. ఓ శ్రీ నీవెందు చేశావండి, ఇది నాది కాదు, నాది కాదు ఈ పొరపాటు. అదిగో సర్పం చేసింది. ముగ్గురికి శాపవచనాలు పెట్టారు. మీరు ఏదేం తోటలో ఉండడానికి వెళ్ళి బయటకు వెళ్ళిపోండి అన్నాడు. చుట్టూను కటకజాలు పెట్టేశాడు దేవుడు. తర్వాత ఆ యొక్క ఆదామునకే మొకట ముఖం మీద సెమట వచ్చి నువ్వు కష్టపడి తినాల్సింది, హాయిగా తినే పండ్లు తినే బాధ్యత లేదయ్యా. ఆ బొమ్మకేమో నీ గర్భవేదన పెంచేస్తున్నానన్నాడు. వేదనతో పిల్లలను కంటావు అన్నాడు. సర్పానికి ఒక పేరు పెట్టేశాడు. నీ జీవితం అంతా పుట్టలో ఉంటావు, మట్టి తింటావు, కడుపుతో బాగుతావు. శాపవచనాలు తెచ్చుకున్నారు. దేవుని మాట వెనక ఈ దినాల్లో కూడా అంతే శాపాలు తెచ్చుకున్నారు. పాపము శాపంగా మారిపోతుంది, శాపము మరణంగా మారిపోతుంది, మరణం నరకంగా మారిపోతుంది. శ్రోతలారా, ప్రార్థనాశాలలో దేవుని మాట వింటున్న వారులారా, మా మాటగా మీరు తీసుకోవద్దు. ఎంత నష్టపోయారు అవాదావులు, ఎంత నష్టపోయారు. స్వరంతో పిలుస్తున్నాడు. అయినా జాలిగలిన దేవుడు, దయగలిన దేవుడు ఒక గొర్రెను వధించి చర్మపు చొక్కాయలు తొడిగించి ఏదేం తోటని బయటికి పంపి, దేవుడు ఎంత జాలిగలిన దేవుడు. ఆనాడే వారి ఇరువురు పాపం కొరకు రక్తం చిందించాడు దేవుని పిల్లారం. ఈనాడు కడపడి ఆదామైన క్రీస్తు మన అందరి కొర రక్తం చిందించాడు, ప్రాణాన్ని ధారపోశాడు, రక్తాన్ని ధారపోశాడు. ఆఖ రక్త పట్టు కూడా మిగుల్చుకోలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చేతులతో చేసిన పాపాల కొర చేతుల్లో మేకులు వేయించుకున్నాడు. పాప స్థలాలకు పరిగెత్తిన పాదాల్లో ఆయన పాదాల్లో మేకులు వేయించుకున్నాడు. చెడ్డ తలంపుల కొరకు, చెడ్డ ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఎంత శ్రమ తీసుకున్నాడు. నీళ్ల రాణి స్థలాలకు వెళ్ళుతూ బలహీనరాలు అవడు ద్వారా నీ హృదయంలో అంతా చెడు పేరుకుపోయింది, చెడులో కూరుకుపోయావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దావీదు మహారాజు ఒప్పుకున్నాడు. జిగట గల దొంగ ఊపిలో దిగిపోయానయ్యా, నన్ను లాగేవాడేవాడయ్యా, లాగితికి లాగి బండ మీద నన్ను నిలిపాడయ్యా. అవును, క్రీస్తు అనే బండ మీద నిలిపాడు. జిగట గల దొంగ ఊపి కారణం ఎందుకన్నాడు అక్కడ? జిగట లోకం యొక్క జిగురు నేను రానియదు, యేసులోనికి రానియదు. ఆ జిగురు ఆ జిడ్డు అంటుకుపోయి రానివ్వదు. చెడ్డ స్నేహితులు అంటూ పోతారు, చెడ్డ సహవాసాలు అంటూ పోతాయి. ఆ చెడ్డ స్నేహాలు వదలలేవు, చెడ్డ పాప కాంక్షలు వదలలేవు, శ్రీల సాంగత్యం వదలలేరు. కొందరు బీడి ఉద్రబాబుని యొక్క ఊపితిత్తులు పాడవుతున్నాయండి, వదలలేకపోతున్నా అంటాడు. సిగరెట్ వదలలేకపోతున్నా అంటాడు. కైనీలు వదలలేకపోతున్నాను అంటాడు. గుట్కాలు వదలలేకపోతున్నాను అంటాడు. చిన్న మందు ప్యాకెట్ వదలలేనంటాడు. చిన్న బీడి వదలలేనంటాడు. ఆరు అడుగులు మనిషి, ఆరు అంగుళాలు బీడి నేను వదలలేనంటున్నాడు. వదలలేడా? ఏసు నీలోనికి వస్తే అన్నీ వదిలిపెడతావు. నాకు ఏసు ఉంటే చాలంటావు. ఇటు అనుభవం కావాలి దేవుని పిల్లలారా, శ్రోతలారా. ప్రేమతో హెచ్చర చేస్తున్నాను. ఏదే తోటలో స్వరం వినిపించిన ఆది కాండంలో స్వరము ప్రకటన దాకా వినిపిస్తూనే ఉన్నాడు దేవుడు. నా పిల్లలు, నా పిల్లలు, పిల్లలని. రెండవదిగా మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆ నిర్గమకాండములు మనం చూస్తే మోషే 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 అని పొద దగ్గర మండుచూ దేవుడు స్వరంతో మాట్లాడాడు. తెలుసా దేవుని పిల్లారో? తెలుసు. పిలిచాడు. ప్రభువా, ఏంటి చిత్తం ప్రభువా? ఏంటి? నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు వదిలిపెట్టాయా? నేను చెప్తున్న పని చేయ్యా. ఐగుప్తులోకి వెళ్ళాయా? అబ్రహాం ఇస్సాకు యాకోబులు జనాంగం సంతానం ఉన్నారయ్యా, బయట తీసుకురావాలి. ఎక్కడ నేను వెళ్ళలేనయ్యా, నోటి మాంజ్యం కలిగిన వల్ల కాదయ్యా. లేదు లేదు, వెళ్ళాల్సింది. నీకు తోడు నీ సోదరుడైన అహరోను ఉన్నాడు, బాగా మాట్లాడతాడు, ఆయన తీసుకెళ్ళు అన్నాడు. ఐగుప్తు సామ్రాజ్యానికి వెళ్ళి ఎన్ని అబ్దుతా చేశారు మోషే అహరోను, తెలుసు కదా దేవుని పిల్లారా. కర్ర కింద పడేస్తే పోమైపోయింది, తోక పట్టుకుంటే కర్ర అయిపోయింది. ఏంటి అబ్దుతాలు? ఆ కర్ర నీళ్ళల్లో పెడితే నీళ్ళు రక్తంగా మారిపోయింది. ఏంటి అబ్దుతాలు? వాళ్ళు చేతులు పైకెత్తితే ఆ ఫేలు, చేతులు పైకెత్తి ప్రాణం చేస్తే కప్పలు, శరీరం దద్దుర్లు. ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయించాడో తెలుసా? ఆఖరి తెగులు, భయంకరమైన తెగులు ఏంటయ్యా? అయ్యో, పరువు రాజు ఇంటి మొదలుకొని ఖైదీ ఇంటి వరకు తొలిచూలు పిల్లలందరూ చచ్చిపోతారయ్యా. అయ్యో, ఎంత భయంకరం దేవుని పిల్లారా. ఆ శవము లేని ఇల్లు లేదంటే ఎంత ఘోష పుట్టిందో తెలుసా ఐగుప్తు దేశం? అంతకుముందు ఎంత కఠినంగా మాట్లాడాడు పరువు, కఠిన మాట మాట్లాడాడు. అయ్యా, మా జనాంగాన్ని వెళ్ళని ఆరాధన చేసుకుంటామంటే వెళ్ళటానికి వీలు లేదు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు.
సౌలు గనక ప్రభువా నీవెవడు అన్నట్టు అవును అలా అనొచ్చా ప్రభువా నీవెవరు అయ్యా నీ మాట వింటానన్నాను కానీ నువ్వెవడో ప్రభువా అనొచ్చా అనకూడదు చాలా పొరపాటు దేవుడు ఫరో అన్నాడు ఐదో అధ్యాయ నిర్గమకాండలో యెహోవా ఎవడో నాకు తెలియదయ్యా మీరు ఆరాధనకు వెళ్తాను ఆరాధన వీలు నీకు తెలియకపోతే వెళ్ళేవాళ్ళు వెళ్ళి చేసుకొని రాదు అడ్డగించేవాళ్ళు చాలామంది భార్యను అడ్డగించేవాళ్ళు పిల్లల్ని అడ్డగించేవాళ్ళు తల్లిని అడ్డగించేవాళ్ళు తండ్రిని అడ్డగించేవాళ్ళు నీకు తెలియకపోతే వెళ్ళిపోవచ్చు తెలుసుకున్న వారినన్నా వెళ్ళనీయొచ్చు కదా ఆ ప్రహోవెవడ ఎవడనే మాట ఎక్కడ తెలిచాడు ఎర్ర సముద్రం ముంచేసినప్పుడు అర్థమైంది అంత నష్టం ఎందుకు తెచ్చుకోవాలి దేవుని పిల్లార దేవుని స్వరాన్ని వినాలి కదా ఏదేను తోటలో ఆదాము చెడగా దేవుడే పిల్లచే ఆదాము ఎదుటకు అరుగదాగిన్ అటులని నీవును దాగేదవా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా ఆదాములతో స్వరం మాట్లాడాలని ఆ చర్మ చొక్కాలు తొడిగించి దిగంబరత్వం విడిపించి చక్కగా బయటకు పంపించాడు మోషేతో మాట్లాడి ఐగుప్తు పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తెచ్చుకున్నాడు నిన్ను నన్ను కూడా లోకం నుండి బయట తెచ్చుకున్నాడు పాపం నుండి బయట తెచ్చుకున్నాడు విగ్రహాలను బయట తెచ్చుకున్నాడు చీకటి కబంధాస్తాల నుండి ఓ చెడ్డ స్నేహాల నుండి బయటికి తెచ్చుకున్నాడు నమ్ముతావా దేవుని బిడ్డ దేవుని వాక్యం వింటున్న పిల్లలారా నమ్ముతారా నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యమవుతుంది దేవుని స్వరం వినండి ఇంకా చాలా చెప్పుకోగలం మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో ఆ ఏలీకి పరిచర్య చేస్తున్నాడు సమూయేలు ఏలీ మంద దృష్టి వృద్ధుడైపోయాడు గమనించలేకపోతున్నాడు చిన్న ప్రాయం 12 ఏళ్ల ప్రాయంలోనే మరి సమూయేలుతో సమూయేలు 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 అని స్వరంతో పిలిచాడు గురుగారు నన్ను పిలుస్తున్నావు అన్నాడు నేను పిలవలేదా వెళ్ళి పనుకోమన్నాడు మళ్ళీ పిలుపు వినబడింది నేను పిలవలేదు వెళ్ళి పనుకోయే అన్నాడు గమనించాడు ఏలీ మంద దృష్టిగా ఉన్నా కానీ ఈసారి నీ దాసుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు మాట్లాడు ప్రభు అన్నాడు మాట్లాడాడు చిన్న సమూయేలుతో మాట్లాడు ఏంటయ్యా చేయబో కార్యక్రమం అంటే భయంకరం ఏలీ కుమారులు బలహీనులైపోయారు 3వ అధ్యాయంలో చదువుకుంటే అర్థమైపోతుంది దేవుని పిల్లారం వాళ్ళు చాలా పాపం చేస్తున్నారు స్త్రీలతో వాంఛ కాంక్ష కలిగి ఉన్నారు అయ్యో ఎంత కోపం తెచ్చారు ఎంత నష్టం జరిగిందో తెలుసా ఓపిని పీని హాసులు ఒక యుద్ధంలో చనిపోయారు దేవుని పిల్లారా దేవుని మీద తిరుగుబాటు చేయమాకండి దేవుని చిత్తం నిర్లక్ష్యం చేయమాకండి నాకు కాదు ఎవరికొని అనుకోమాకండి దేవుని పిల్లారా సమూయేలును పిలిచి ప్రవక్తగా చేసుకున్నాడు సమూయేలు గొప్పవాడయ్యాడు ఓ సమూయేలు సౌలును అభిషేకించాడు సమూయేలు సౌలు దారి తప్పినప్పుడు మరలా ఆ యొక్క మరి దావీదును అభిషేకించుకున్నాడు చిన్న బాలుడైన సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసా అన్నాకు పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తే పుట్టిన యొక్క సమూయేలు దేవుని పిల్లారా నీకు పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చాడు చక్కగా దేవుణ్ణి పెంచు దైవ మార్గంలో పెంచు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు దేవుని పిల్లారా పిల్లలు చెడ్డ సహవాసాలతో బలహీనలు అయిపోతుంది బాలుడు నడవలసిన త్రోవను నేర్పండి అతడు పెద్దవాడైనాక చెడుగులోకి వెళ్ళడు చెడుగు స్నేహాలు దేవుని పిల్లారా ఎంతమంది స్నేహాలను బట్టి చెడిపోతున్నారు నిజమైన స్నేహితుడు దేవుణ్ణి ఆధారం చేసుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది కీర్తనలు 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే జలముల మీద ఆయన స్వరం వినబడుతున్నది ఆయన స్వరము ప్రభావం కలిగిన స్వరము ఆయన స్వరము లేళ్లను ఈనజేసే స్వరము ఆయన స్వరము అరణ్యాన్ని కదిలిస్తుందంట ఏంటి చదువుకోండి దేవుని పిల్లారు 29వ అధ్యాయంలో అనే స్వరము అరణ్యం కదిలిస్తుంది అరణ్యము అడివన్నా కదులుతుంది కానీ మనిషి హృదయం కదలతలేదు దేవుని మాట వినండి నిర్లక్ష్యం చేయవద్దు ఒక అమ్మాయి చక్కని మాట మాట్లాడింది హాగరు ఆమె వృత్తి పాపవృత్తి ఆ పాపవృత్తి చేసుకుంటూ కాలం గడుపుతుంది ఆమె ఇంటికి వేగులు వారుస్తున్నాయి అయ్యక ఇద్దరు సేవకులు వెళ్ళారు వీళ్ళని చూడగానే మనసు మారిపోయింది ఆయన హృదయం కరిగిపోయింది ఎంత మాట వాడిందంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆకాశం ఎంత ఉందో ఆకాశం అందంతటా మీ దేవుడే
భూలోకం ఎంత లెక్క ఉందో అంత లెక్క మీ దేవుడి మీ దేవుని మీరు వస్తుంటేనే ఎర్ర సముద్ర దారైపోయిందయ్యా మీరు వస్తుంటే అద్భుతాలు జరిగినాయ్యా మీ దేవుడు అంత గొప్పవాడయ్యా నేను మిమ్మల్ని చేర్చుకున్నాను పరిచర్య చేశాను నాకు నా ఇంటి వారికి సంబంధాలకు సహాయం చేయండి అయ్యా ఒక నిజమైన ఆనవాలు ఇవ్వండి అయ్యా అని ఎర్రని తగరదారం తీసుకుంది ఇంటి కిటికీ కట్టుకుంది పట్టణంలో ఉన్న వారందరూ కూడా కాల్చివేశాడు కానీ యెహోషువా మరి యొక్క రహాబు ఇంటికి మాత్రం నష్టం కలగలేదు తెలుసా హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలారా అవిధేయులతో పాటు రహాబు నశింపకపోయెను కారణం అవిధేయురాలు అవల విధేయురాలైపోయింది విశ్వాసురాలైపోయింది పాపవృత్తికి ఆమె జీవితమే పాపవృత్తి ఆమె పాపవృత్తి చేస్తున్న ఆ హాగరు పాపవృత్తిని మానివేసింది నేను ఈ పాపం మానలేకపోతున్నాను ఈ కోపం మానలేకపోతున్నాను ఈ చెడుకు మానలేకపోతున్నాను చాలా పొరపాటు మాన్పు ప్రభు ఆ కోపం అని ప్రార్థన చేయి మానిపేసేస్తాడు ఈ త్రాగుడు మానలేకపోతున్నాను ప్రభు అని ప్రార్థన చేయి మానేసేలాగా చేస్తాడు ఒక భద్రస్వామిలో ఒక వ్యక్తి బాప్తీసం తీసుకునే వరకు ఆ రంగులాల చుట్టూ తాగుతుండేవాడు ఈరోజుతో నేను కట్ చేస్తున్నాను ప్రభు మానిపేసేయినాయని దాని జోలికి ఆశ లేకుండా వెళ్ళి లాచి మానిపేసేసాడు మరొక వ్యక్తి అన్నాడు సాక్ష్యం ఇచ్చాడు త్రాగుడు అంటే పగలు రాత్రి పడిచి వచ్చేవాడు త్రాగేవాడు రోడ్డు మీద పడిపోయేవాడు ఇప్పుడు ఆ త్రాగుడు అంటేనే దాని వాసన అంటేనే నాకు గిట్టట్లేదయ్యాని ఆ యొక్క 10 పగ్గాలు దూరంగా వెళ్ళిపోతాడు తెలుసా యేసు నీలోకి వచ్చినాక ఎన్ని దూరం పాపానికి స్వస్తి చెప్పేసిందే హాగరు పాపానికి రాజీనామా పెట్టేసింది నువ్వు కూడా పాపానికి రాజీనామా పెట్టు లోక పాపాలకు రాజీనామా పెట్టు లోక స్నేహాలకు రాజీనామా పెట్టు అర్థం చేసుకోండి దేవుని రాద్రా సేవలు సేనలో దేవుని మాటలు వింటున్న వారులారా పాపానికి స్వస్తి చెప్పి రాజీనామా పెట్టు పాపుల రక్షకుడు క్రీస్తు పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిననమాట నమ్మదగినది పూర్ణాంగీకారానికి యోగ్యమైనది ఆయన స్వరము ప్రార్థనా సేనల ద్వారా సేవకుల్లోని మాలో నుండి గ్రంథములో నుండి పరిశుద్ధాత్మదేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు దేవుని పిల్లారు నాకు కాదంటావా నాకు కాదంటావా ఒక ఆయనకు దైవ సేవకుడు సభలో వాక్యం వినిపిస్తున్నాడు ఓ వినకూడదు పాపి 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 అని వినిపిస్తున్నాడు ఆయన ఏం చేశాడో తెలుసా ఈ రెండు చేతులు ఈ రెండు వేళ్ళు ఈ చెవుల్లో గట్టిగా పెట్టేశాడు పాపి అనే మాట నేను వినకూడదు పాపి అనే మాట నేను వినకూడదు దైవాక్య స్వరాన్ని వినకూడదు రెండు వేళ్ళు పెట్టేశాడు దేవుడు అనుకున్నాడు ఇప్పుడు ఇతడు వినేలాగా చేయాలి ఇతడు మారేలాగా చేయాలని ఒక పెద్ద ఏగను పంపాడు ముక్కు రంధ్రాల్లో దూరి గురగరలాడుతూ ఉంది అప్పుడు చెవుల్లో వేళ్ళు ఎక్కడుంటాయి చెవుల్లో వేళ్ళు తీసి ముక్కులు నలుపుకున్నాడు తెలుసా దేవునికి ఎదురు చెప్పలేము దేవుని పిల్లలారా దాన్ని పౌలుతో సౌలుతో అన్నాడు నాకటి ములుకోలేదంతే నీ కాలు ఎగిరిపోదు నువ్వే ఎగిరిపోతావు అడ్రస్ కూడా ఉండలేవు దేవుని పిల్లారా ఈ దినాల్లో భయంకరమైన త్రాగుడు తాగి కొన్ని మధ్య వాహనం మీద వెళుతున్నారు వెళుతూ అటు ఊపి ఇటు ఊపి కారుని ఇద్దరు మనుషులను లేపేశాడు ఆఖరికి మూడో యొక్క అపాయంలో ఆ కరెంటు స్తంభాన్ని కొట్టేశాడు వైర్లన్నీ తెగిపోయినాయి అతడు తోలే వ్యక్తి చనిపోయాడు ఏంటి అంత మత్తు పానీయమా దాన్ని జయించలేవా నేను పాడు చేస్తున్నా త్రాగుని జయించలేవా ఏది తాగాలో అదే తాగాలి మజ్జిగ తాగు ట్రానిక్ తాగు గొరుసపాడు తాగు ఇంకేదైనా తాగు కానీ పనికిరా షోడా తాగు నిమ్మకాయ షోడా ఏదో తాగాలి కానీ పనికిరాని తాగి పర్లేదు అంటే ఊగుతూ ఉంటే ఊరుకుంటుందా ఎక్కడ అపాయం అర్థం చేసుకునే దేవుని పిల్ల చాలా భాగాలు మనకు వస్తున్నాయి దేవుడు స్వరంతో పిలిపించాడు అదే మాట అర్థం చేసుకుంటే అపొస్తలుల కార్యం 9:3 ఆకాశంలోని హెబ్రీ భాషలో ఒక స్వరం సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు స్వరం వినగానే పడిపోయి గురుడివాడైపోయింది కండ బలం ఏమైపోయింది గుండె బలం ఏమైపోయింది గుర్ర బలం ఏమైపోయింది ముందుకు పడిపోయాడు గురుడివాడైపోయింది నీ బలం ఏ పాటిది నీ బలం ఏ పాటిది దేవుని ఎదుట ఎంతమంది బలాఢ్యులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మరి ఈ మధ్య కాకినాడ నుంచి వస్తున్నారు అమెరికాకు సిద్ధపడి
గన్నవరం ఫ్రైట్ ఎక్కడానికి వస్తున్నారు. దారిలో లారీ కొట్టేసింది. అక్కడక్కడే స్నేహితులు ఇద్దరు కారులో చనిపోయారు. తండ్రి కుమారుని ఫ్లైట్ ఎక్కియటానికి తీసుకొస్తున్నాడు. ఫ్లైట్ ఎక్కియటానికి తీసుకొస్తున్నాడు. తండ్రి గాయాలు, కుమారుడు గాయాలు. ఫ్లైట్ ఇంకేం ఎక్కుతారు? దేవుని పిల్లారు కామినేని ఆసుపత్రిలో అల్లాడుతున్నారు. నీకు తెలుసా, లోకంలో ఎన్నో వార్తలు వింటున్నావు. యేసు వార్త వినవా? ఎన్ని ప్రమాద వార్తలు వింటున్నావు, ప్రమాద వార్తలు వింటున్నావు. ప్రమాదమును తప్పించేవాడు ప్రభు, పాతాళమును తప్పించేవాడు ప్రభు, నిన్ను పరలోకమును చేర్చేవాడు ప్రభు. స్వరం వినిపిస్తున్నా, నిర్లక్ష్యం చేయమాకండి. రేపు ఒక స్వరం వినబడబోతుంది. సమాధుల్లో ఉన్న వారు బయటకు వచ్చేస్తారు. మేలు చేసిన వారు జీవం ప్రధానానికి వెళతారు. కీడే నాకు కావాలి, లోకమే నాకు కావాలి, పాపమే నాకు కావాలి అనుకున్న పాతాళను అల్లాడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రార్థన శాలలో దేవుని మాటలు వింటున్నారు వాళ్ళారా, నిర్లక్ష్యం చేయమాకండి. పరిశుద్ధ లేఖనం ఎంత గట్టిగా మనతో మాట్లాడుతుంది. ఈ కింద భూమి కానీ పైన ఆకాశం అన్నిటి మారిపోతాయేమో కానీ ఈ గ్రంథంలో ఒక సున్న అయినా ఒక పొల్లైనా గతించదు దేవుని పిల్లారం. లోకం గతించిపోతుంది. పౌలు వాడుతున్నాడు ఆ మాటలు, లోకమును దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి. ఓ లోకాన్ని భూమండలాన్ని ఆకాశాన్ని పాకవలే ఊగిపోతుంది. ఇంకేమంటాడు అంటే చాపవలే చుట్టేసి రోజులు రాబోతుంది. ఇచ్చాడు మానవుడికి. నీళ్ళలో నుండి భూమిని తీశాడు, భూమిలో నుండి ఆదామును తీశాడు, ఆదామును నుండి అవ్వను తీశాడు. భూమి మీద హాయిగా నివాసం చేసి నన్ను స్తుతించయ్యని భాగ్యం ఇచ్చాడు. నిర్లక్ష్యం చేయమాకండి. లేపొక నీకు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అది పరలోకం. ప్రకటనలో చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయమాకండి దేవుని పిల్లారా. అది 18వ అధ్యాయం 4వ వచనంలో స్వరంతో ప్రేమతో పిలుస్తున్నాడు. 18వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, ఒక్క క్షణములో, ఒక్క గడియలో లోకము అంతం అంటాడు. చూశారా, అంతం కాక మునిపే నీ ఆంతర్యంలో యేసుని చేర్చుకొని జీవితాన్ని మార్చుకొని యేసు బిడ్డగా జీవిస్తే అంతము లేని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటాం. లేదు కాదు, లోకమే కావాలి, పాపమే కావాలి, చెడుగే కావాలంటే అగాధమను అగ్నిగుండంలో యుగయుగాలు అల్లాడిపోతాం. శ్రోతలారా, దేవుని మాటలు వినండి. దేవుని పిల్లలు కండి. దేవుని రాకడ సిద్ధపడండి. రాకడలో ఎత్తబడి రాజ్యంలో యుగయుగాలు ఆనంద భరితలుగా ఉంటాం. లేదు కాదంటే అగాధంలో అగ్ని ఆరదు, పురుగుత్సాహం. బంగారు వీధుల్లో, బంగారు రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. లేదు కాదంటే బగబగా మండే గుండంలో యుగయుగాలు అల్లాడతాం. బగబగా మండే గుండంలోకి వెళ్ళకుండా బంగారు రాజ్యంలో చేరి యుగయుగాలు ఆయనతో ఆనందించుదాం. ప్రభు తన మాటలు మరినికిడిలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రాంతీయులు మాత్రండి. నీ మాటల ప్రకటన కావ్యంలో ఉన్న మాటలు వివరించినందుకు వందన, స్వరం వినిపించినందుకు వందనాలు నాయన. నిర్లక్ష్యం చేయకుండా మాటల ప్రకారం నడుచుకొని బంగారు రాజ్యంలో చేరుకునే జీవితం దయచేయండి. లేదా భగభగ మండే గుండానికి వెళ్ళకోకుండా రాజ్యం చేర్చబడే పిల్లలుగా జీవించడం సహాయం చేయమని. ఏ శ్రోతలు వింటున్నా, ఏ సమస్యలో ఉన్నారో సమస్యను విడిపించి సమాధానాలు దయచేయండి. మేఘారుడు వై త్వరగా రారణ ఇస్తు నామను వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎస్ రక్తం చేసిన రక్తం తండ్రి కుమార్ తోడు కాపాడి వర్ధిల్లో చేయనుగాక. శ్రోతలారా, మా యొక్క ఆరాధన సమయాలు పెదవిగరాల ఉదయకాలం 10 గంటలకు, 8 నుండి 10 గంటల వరకు, తర్వాత 10:30 నుండి 12:30 గంటల వరకు భద్రాస్వామిలోను, తదుపరి పిల్లివారు లంకలో మరి 12:30 నుండి 2:30 వరకు ప్రవేశించి దేవుని మాటలు విని దీవుని పొందాలని ప్రేమ హెచ్చరిక చేస్తున్నాం. ప్రభు తన మాటలు మన ఇనికిడిలో దీవించని మాటలు వింటున్న మీకు దీవెని కలుగునుగాక. ఏదైనా ప్రేమ ప్రేరేపణ కలిగి ఉంటే స్పాన్సర్ చేయాలంటే ఈ అడ్రాసులకి చేయాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం. మా అడ్రాస్ సెల్ నెంబరు 99 51 85 40 72 అవల్లూరుపాలెం పోస్ట్. గమనించండి, గ్రహించండి. ప్రభు మన దీవించును గాక. ఆమెన్. మంచిది.